राष्ट्र आर्थिक शाख मंत्री बुग्गन राजेंद्रनाथ गारु निन्न पत्रिका प्रकटन विडुदल चेशारु दांट्लो తమ పనితీరు అద్భుతమంటూ తమకు తాము సర్టిఫికేషన్ చేసుకున్నాడు. ఎట్లా ఉంది ఇది అని అంటే తమ కాళ్ళకు తాము దండం పెట్టుకుని దీర్ఘాయుష్మాన్ భవాన్ని తమను తామే ఆశీర్వదించుకున్నట్టుగా ఉంది. దేశం నివ్వెరబోయేలా, దేశంలో ఉన్న ఆర్థిక శాస్త్రవేత్తలు నివ్వెరబోయేలా, ఒక ప్రభుత్వాన్ని ఇంతలాగా పతనం చేయొచ్చా అన్నటువంటి విధంగా నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేమే అద్భుతంగా నడుపుతున్నాం సర్టిఫికేట్ ఇచ్చుకోగలిగినటువంటి గొప్పతనం మీకే చెల్లింది బుగ్గన గారు. నేను నేరుగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగదలుచుకుంటా. మీరేదో అద్భుతాలు సృష్టించామంటున్నారు, రోజుకో ప్రకటన వస్తుంది. ఒకరోజు ప్రకటనలోనేమో కరోనాతో మా ఆదాయం తగ్గింది అంటున్నారు, మరో రెండు రోజుల ప్రకటనలో మా అద్భుతమైనటువంటి పనితీరుతో కరోనా ఉన్నా సరే మా ఆదాయం పెరిగింది అంటున్నారు. నిజాలు ఏంటి అనేటువంటిది ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి అర్థం కావడం లేదు. అంటే మీ మీ ప్రభుత్వంలో ఒక ఆలోచన ఉన్నట్టుంది, మీకు ఒక శాపం కూడా ఉన్నట్టుంది. నిజాలు చెప్తే మీ తలలు 1000 వక్కలు అవుతాయి అన్నటువంటి శాపం మీకు ఏదైనా ఉందేమో మాకు అనుమానంగా ఉంది. ఏ ఒక్కరూ కూడా నిజాలు చెప్పడం లేదు, ఏ ఒక్క పరిస్థితుల్లో నిజాన్ని చెప్పడం లేదు. ఆఖరికి శాసనసభలో కూడా నిజాలు చెప్పకుండా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. నేను చూటిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదలుచుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత? మీరు వివిధ పద్ధుల కింద మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నది ఎంత, జీతభత్యాల కోసం ఖర్చు పెడుతున్నది ఎంత, మీ దుబారాల కోసం ఖర్చు పెడుతున్నది ఎంత, ప్రకటనల కోసం ఖర్చు పెడుతున్నది ఎంత? కొన్ని స్కీములు అయితే ప్రకటనల కోసం మీరు పెడుతున్న ఖర్చు కన్నా పంచిది చాలా తక్కువగా ఉంటుంది. ఇది నిజం కాదా? కాదు అని చెప్పేటువంటి నిజాయితీ మీకుందా? నేను మిమ్మల్ని సూటిగా ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా, మీరు వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సిన సమయం వచ్చింది. మూడేళ్ల సమయం దాటిపోయింది, మరో 30 రోజుల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మళ్ళీ మరొకసారి మాయా లెక్కల్ని శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయబోతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు దమ్ముంది ఈ ప్రజానీకానికి మేము కన్విన్స్ చేసుకోగలం అనుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మీరు చేసినటువంటి అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు, మీరు ప్రాజెక్టుల మీద పెట్టినటువంటి ఖర్చులు, లేక సంక్షేమం, మీరేదో అద్భుతమైన సంక్షేమం అంటున్నారు, చెప్పండి ఏ స్కీమ్లో ఎంతమందికి ఇచ్చారు, ఎంత లబ్ధిదారులు ఎంత బెనిఫిట్ అయ్యారు, ఎవరెవరు వాళ్ళు ఆ వివరాలు పొందుపరచండి. మీరు నిజంగా ఎక్కడైనా అద్భుతమైన పనితీరు చేస్తే నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా మీ ప్రభుత్వాన్ని శభాష్ అంటాను, కానీ మీరు చేసినటువంటి తప్పుల్ని కూడా మేము అట్లానే ఎత్తి చూపిస్తాం, దానికి కూడా సిద్ధపడండి. మీరు నేను బుగ్గన గారిని ఈ పూటకో ప్రకటన చేసేటువంటి విధానాన్ని మానుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయగలరా, చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి ఒక నోట్ సమర్పించి వస్తారు, రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి ఇంకో నోట్ ఇస్తున్నారు, బ్యాంకులకు వెళ్ళి ఇంకో నోట్ ఇస్తున్నారు, ఓపెన్ మార్కెట్ లో లోన్లు కావాల్సినప్పుడు ఇంకో సర్టిఫికేషన్ తెచ్చుకుంటున్నారు. అసలు నిజాలు మాత్రం మీరు ఎవరి దగ్గర చెప్పట్లేదు. పోనీ గత ప్రభుత్వాన్ని మీరు మూడేళ్లైనా తిడుతున్నారు, మాకు దమ్ముంది. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మొత్తం సీఎం డాష్ బోర్డు లో పెట్టాం మేము. మాకు వచ్చే ఆదాయం ఏంటి, మాకు వచ్చే ఖర్చులు ఏంటి మొత్తం పెట్టాం. పోనీ మీ సీఎం డాష్ బోర్డు లో ఆ వివరాలు ఉన్నాయా? పెట్టే ధైర్యం మీకుందా? సీఎం డాష్ బోర్డు లో ఏం కనపడదు, ఎక్సైజ్ కు సంబంధించిన ఆదాయం మాత్రం కనపడుతుంది. ఎందుకంటే బహుశా మీ లెక్కలు తెలుసుకోవాలని అనుకుంటా. దాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఆ ఎక్సైజ్ మాత్రం ఎన్ని ఎన్ని బాక్సులు ఖర్చు అయినాయి అన్నటువంటి ఒకే ఒక్క విషయం తప్ప ఇంకా సీఎం డాష్ బోర్డు లో ఇంక ఏమి ఎతికినా కూడా ఎక్కడా కూడా కనపడడం లేదు. మీకు ఎట్లా పెరిగింది ఆదాయం? కొత్తగా పెట్టుబడులు వచ్చాయా? కొత్తగా కంపెనీలు ఏమన్నా విపరీతంగా ఆదాయాలు వ్యాపారాలు పెరిగిపోయినాయా మీరు చేసినటువంటి పనితీరు వల్ల? పెట్టుబడులు రావడం లేదు, ఉన్నటువంటి వ్యాపారాలు ఏమో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి, జిఎస్టీలు పడిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావడం లేదు. ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది? మీరు చెప్పే ఆర్థిక శాస్త్రాన్ని చూస్తే ఆ ఆర్థిక శాస్త్రాన్ని మొట్టమొదటిసారి రాసినటువంటి చాణక్యుడు కూడా ఇవాళ బెంబేలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీకే చెల్లింది. ఇన్ని ఘోరాలు చేస్తూ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల పాటు వెనక్కు తీసుకెళ్తూ మా పనితీరు అద్భుతం అసలు ఎదురులేదు మాకు అని, మరి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతో సమానంగా జీతభత్యాలు ఎందుకు పెంచలేకపోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి గారు? మీరు మీ పనితీరు అంత అద్భుతమైతే మీరు ఎందుకు ఫిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? కరోనా వల్ల నష్టపోయామంటారు ఇట్లా అడిగితే. మరి ఈ రాష్ట్రానికి కరోనా వచ్చింది, ఈ దేశంలోనూ కరోనా వచ్చింది, అన్ని రాష్ట్రాలు బాగానే నడుస్తున్నాయి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి 3 రాష్ట్రాలు బాగానే ఉన్నాయి, మరి మీకేమొచ్చింది? కరోనా దేశానికి మొత్తం వచ్చింది, మీకు కాదు, మీ ఒక్కరికే కాదు, మరి మీకేమొచ్చింది? ఎందుకు చేయలేకపోతున్నారు? తప్పులు మీరు చేస్తున్నారు,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది మీరు. మరో 20 సంవత్సరాల పాటు మరో తరం పాటు కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు మీరు. ఇప్పటికైనా వాస్తవాలు